నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని దేవరపాలెం గ్రామంలో మహాశక్తి చైతన్య రథయాత్ర కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి, రూరల్ పరిశీలకులు శ్రీనివాసులు రెడ్డిలు పాల్గొన్నారు. ముందుగా ఎమ్మెల్యే కోటమిరెడ్డికి స్థానిక టీడీపీ నాయకులు, మహిళలు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఇంటింటికి వెళ్లి టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మాట్లాడారు. చంద్రబాబు నాయుడు మహిళల అభ్యున్నతికి ఎనలేని కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. దేవరపాలెం గ్రామం అభివృద్ధికి గత 4 ఏళ్లలో నా శక్తికి మించి అభివృద్ధి చేశానని, ఈసారి కూడా నాకు శాసనసభ్యుడిగా అవకాశం కల్పించాలని, మీ గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని గ్రామస్తులకి ఆయన హామీ ఇచ్చారు. గతంలో జేబు నిండా డబ్బులు తీసుకోకపోతే సంచి నిండా సరుకులు వచ్చాయి, అవునా కాదా తల్లి? ఇప్పుడు సంచి నిండా సరుకులు కావాలంటే అదే తల్లి, సంచి నిండా సరుకులు కావాలంటే సంచి నిండా డబ్బులు తీసుకోవాల్సిన పరిస్థితి. కరెంట్ ఛార్జీలు ఎట్లున్నాయమ్మా? బాగా విరిగిపోయింది కదా, విరిగిపోయింది. సరే, మనకి ఇష్టం లేదా మాట చెప్పడం కానీ, అయినా దానిలో కూడా ఇక్కడ చాలా మంది ఉంటారు కదా, అలా ధరలు కూడా చాలా విరిగిపోయిందమ్మా, మామూలుగా పెరగలే కదా, దాన్ని బీకేస్తే పుణ్యం ఉంటుంది అంతే కదా తల్లి. ఆ పెరగటం కాదు తల్లి, అవి చూస్తుంటే పాపం అన్ని బ్రాండ్లు ఎవరో తెలుసు కదమ్మా అన్నీ, కాబట్టి పరిస్థితి ఆ విధంగా ఉంది తల్లి. ఈ విధంగా ధరలు పెరిగిపోయినాయి, గ్యాసు, పెట్రోలు, డీజలు నేను మీకు చెప్పలే. ఈ పరిస్థితుల్లో మేమందరం మీకు రెండు చేతులు జోడించి మనవి చేసి ఏమిటంటే, రేపటి రోజున మీ అందరి ఆశీస్సులతో, అమ్మవారి దయతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు అవటం ఖాయం, తెలుగుదేశం పార్టీ అధికారంలో రావటం ఖాయం. మీరు అనొచ్చు బాగానే ఉన్నాయా, ధరలు పెరిగిపోయినాయి అన్నావు, వాస్తవమే. సంచి నిండా డబ్బులు తీసుకోకపోతే సంచి నిండా సరుకులు అన్నావు, వాస్తవమే. కరెంట్ ఛార్జీలు పెరిగిపోయినా అన్నావు, మరి మీరు వస్తే ఏం చేస్తారాయా? అదే కదమ్మ అడిగిందిరా, అదే చెప్తాను తల్లి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఏ ఆర్టీసీ బస్సు తల్లి నువ్వు ఎక్కడెక్కినా యాడికి పోవాలన్నా ఉచితం అమ్మా, ఆడవాళ్ళకి, మగవాళ్ళకి కాదమ్మా, మహిళలకి ఆర్టీసీ బస్సు ఎక్కితే, మగవాడి విషయం మళ్ళీ చెప్తాను ఆయన, ఆడవాళ్ళు బస్సు ఎక్కితే ఉచితం కావాలి. దా నువ్వు ఇక్కడ ఆర్టీసీ బస్ స్టాండ్ బస్సు ఎక్కేస్తే దేవరపాలెం రావాలంటే రోజు 10 సార్లు తిరిగినా ఉచితం. మహిళ అయి ఉంటే ఆర్టీసీ బస్సు ఎక్కితే 1 రూపాయి డబ్బులు లేకుండా ఛార్జీ ఉండదు తల్లి. ఇదేం కొత్త కాదమ్మా, పక్కనుండే కర్ణాటకలో జరుగుతూ ఉంది తల్లి. కర్ణాటకలో బంధువులు మీకు అడగండి, మహిళలు బస్సు ఎక్కితే ఉచితం, దాన్నే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ తీసుకురాబోతున్నారు. ఇంకా రెండోదమ్మా, ఒక్కరికంటే ఎక్కువ బిడ్డలు చదువుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారమ్మా? ఒక్కరో చేతులు ఎత్తండి తల్లి. ఒకరికంటే ఎక్కువ బిడ్డలు, ఇద్దరు ముగ్గురు ఉండేవాళ్ళు, నీకిద్దరా? ఇద్దరు ఇంకెవరికి ఉండాలమ్మా? నీకిద్దరు, నీకిద్దరు, మీకు తల్లి ఏమ్మా? ఇప్పుడు అమ్మఒడి వస్తుందా? అంతే కదా తల్లి, రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఇంట్లో ఇద్దరు చదువుతున్నా, ముగ్గురు చదువుతున్నా, ప్రతి బిడ్డకి సంవత్సరానికి 15,000 అమ్మా. ఎంత తల్లి? సంవత్సరానికి 15,000. ఇద్దరు బిడ్డలు చదువుతుంటే 30,000, ఒక బిడ్డ చదువుతుంటే 15,000, ముగ్గురు చదువుతుంటే 45,000. ఇంట్లో ఎంతమంది బిడ్డలు చదువుకుంటుంటే అంతమందికి ఒక్కొక్కరికి 15,000. అయితే జరగాలంటే మనం సైకిల్ గుర్తుకోటేయాలా, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలా. ఇంకా తర్వాత తల్లి, 8 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకి 59 ఏళ్ల దాకా, అంటే 60 ఏళ్ల పైన అంటే పెన్షన్ ఇస్తాను తల్లి, 60 ఏళ్ల పైన ఉంటుంది. కానీ 18 సంవత్సరాల నుంచి 59 దాకా మహిళలు ఉంటే ఒక్కొక్కరికి నెలకి 1500 రూపాయలు తల్లి, ఒక్కొక్కరికి నెలకి 1500. మీ ఇంట్లో 18 ఏళ్ళు దాటిన వాళ్ళు ఇద్దరున్నా, ముగ్గురున్నా, నలుగురున్నా, ఒక్కొక్కరికి 1500 రూపాయలు ప్రతి నెల నేరుగా మీ బ్యాంక్ అకౌంట్లో పడుతుందమ్మా. ఇకపోతే తల్లి, గ్యాస్ సిలిండర్ ధర ఎంతమ్మా? 1200? ఏమంతేదే కదా, అంతకుముందు ఎంత ఉండిందమ్మా? 4 ఏళ్ళ ముందా? 650. 2 ఇంతలు అయిందా తల్లి? అయిందా లేదా? రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే సంవత్సరానికి 3 అమ్మా, సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా మీకు వస్తాయి తల్లి. ప్రతి సంవత్సరం కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక కుటుంబానికి 3 సిలిండర్లు ఉచితంగా అందిస్తారు తల్లి.
మహిళల కోసం తెలుగుదేశం పార్టీ చేపట్టే కార్యక్రమం ఇక ఉద్యోగాల తల్లి నాలుగేళ్లుగా ఎవరికి ఉద్యోగాలు లేవు మన పాడలో ఉద్యోగాలు వచ్చా ఎవరికైనా ఎవరికి లేవు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే వచ్చే 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు వస్తాయి తల్లి ఇప్పుడు చూస్తే తల్లి ఫ్యాక్టరీలు ఉంటోనే ఇక్కడ ఏ ఫ్యాక్టరీ ఉండే ఫ్యాక్టరీ అంతా కూడా మూసేసుకొని తెలంగాణకో తమిళనాడుకో కర్ణాటకకో పోతా ఉంటారు మొత్తం అంతా కూడా రేపు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే 5 సంవత్సరాల్లో 20 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి ఆ ఉద్యోగాలు వచ్చిన దాకా ఆ ఉద్యోగాలు వచ్చిన దాకా ఆ పిల్లవాడికి నెలకు 3000 రూపాయలు వస్తుందమ్మా నిరుద్యోగ భృతి ఉద్యోగం సంవత్సరం రాల ఈ సంవత్సరం నెలకు 3000 వస్తుంది సంవత్సరం తర్వాత ఉద్యోగం వస్తుంది లేదా 2000 రాలేదు నెలకు 3000 వస్తుంది ప్రతి చదువుకున్న పిల్లడికి రైతుకి పెట్టుబడి కింద 20000 రూపాయల డబ్బు వస్తాయి కాబట్టి ఆలోచించండి తల్లి అన్ని ధరలు దగ్గతాయమ్మా ఇదో ధరలు పెరిగిపోయినాయి తల్లి अन्नी धरल चाला धरल इंदा चपा दाने धर बिरी कदा अन्नी धरल बिरी अन्नी धरल तीन धरल तग्ता इंट्लो बिडल उंटे अंत चुने दी पद रूपये वस्तु संवसरा मूड गैस सिलीरल वस्ताई आरटीसी बस एक्ते दर्जा महाराणुला रूपये खर्च लेकिन महिला जिले में प्रयाणम चयचु अदे विधा यदे इंदाक चपे मिग्ना पद्धे दाटना प्रती महि पद रूपये वस्तु मंच परपाल अच्छेदा की तेलुगुदेशं पार्टी की अडगा निवाल सैकिल गुर्त की ओटेयर एम गुर्तम्मा एम गुर्तम्मा तमड़े एम गुर्त सैकिल गुर्त को ओटेयर इक पोतेनम्मा ना मटल मुगे मुट ये नैन एमएलए उड़ेपूट चपेवा तमड़ो मे बिड एमएलए उ अंत चन उ अदे विधा उ ना दृष्टि एमएलए वेर जन वेर का मे ओटे एमएलए इक प्रभुत्म रोड कालोलू వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ కేవలం నీట్ 2022 లోనే 1500 కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే నీట్ అంటే నారాయణ నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ ల కొరకు సంప్రదించండి క్లాసులు 5-6-2023 నుండి ప్రారంభం ఫోన్ 1800102-3344